పెళ్లి జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే సుధా జీవితం నాశనం అయిపోయింది. సుధా ఎవరండి? సుధా ఎవరా? పెళ్లి అంటే తమాషా అయిపోయింది. తమాషా ఏంటండి? ఆలే బిడ్డనే ఆలే అమ్ముకుంటుంది. ఇదేం పద్ధతి? కవితను కొనుక్కొని, కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలే? ఒక ఆడబిడ్డని పట్టుకొని ఓ తండ్రి వాళ్ళ బిడ్డను అమ్ముకున్నాడు, అమ్ముకుంటున్నాడు అన్న మాట అసలు మొత్తం ఈ రాజకీయ చరిత్రలో ఎవరన్నా ఆ మాట మాట్లాడిండా ఇప్పటిదాకా? అంత కుసంస్కారిగా, సంస్కారం ఈనుగా, ఇంకా ఏముంటే అంతకంటే ఎక్కువగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో అట్లనే అంటాడా? ఆయన ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అట్లనే అంటాడా? పద్ధత ఇది. అందుకే కవితమ్మ మాట అన్నది 100% కరెక్ట్ అన్నది కవితమ్మ. ఇంకా ఎక్కువ ఉన్నది నా ఉద్దేశంలో. ఆ నిజామాబాద్ నడి చౌరస్తలో చెప్పు తీసుకొని కొడతా ఇటువంటి మాటలు మాట్లాడతాన్న మాట మాట్లాడింది. దానికి నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నా. అసలు అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం. మేము మాట్లాడడం మానేసాం. నిజంగా కూడా ఆయన అట్లే ప్రవర్తిస్తాడు, మృగంతిరిగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయనను పట్టించుకోవద్దని మేము ఆయన మాట్లాడుకుని మానేసాం. కానీ ఇంత నీచ స్థాయికి ఒక ఆడబిడ్డను పట్టుకొని తండ్రిని ఆడబిడ్డను అమ్ముకుంటున్నాడు అన్న మాట ఇవాళ మాట్లాడితే అంతకంటే ఇంకా గలీజ్ ఇంకా ఇంకేం లేదు. ఇంకేం మిగిలిపోలే ఇంకా రాజకీయాలు అంతకంటే ఎక్కువ చెడు ఇంకా ఏం మిగలలేదు. అసలు ఆయనను చూస్తేనే అసహ్యం మాకు. ఆయన గురించి మాట్లాడాలంటేనే అసహ్యం. అరవింద్ అంటేనే నిలబెట్టు అబద్ధం. మనిషి అంతా అబద్ధమే, అబద్ధాల పుట్ట. బజారు భాష, నోరు తెలిస్తే బజారు భాష, నోరు తెలిస్తే అబద్ధాలు. అసలు అరవింద్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు ఒక కళంకం. అసలు అటువంటి వ్యక్తి రాకుండా ఉంటే బాగుండు. ఆ భగవంతుడు మరి ఏం తలిచిండో కానీ చాలా యాక్సిడెంటల్గా వచ్చేసిండు. ఒక్క పని, ఒక్క మంచి పని ప్రజల కోసం, నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక్క పనన్నా చేసిండా? పసుపుబోడు తెస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఆయన. ఈ దేశ చరిత్రలో ఎవరన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒక రాజకీయ నాయకుడు మాట తప్పినోడు ఎవడన్నా ఉన్నాడు? అసలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. మమ్మల్ని అంటాడు ఎన్నికల మేనిఫెస్టోలో మాట తప్పినని మమ్మల్ని అంటాడు. ఏం చేసామో ప్రజలకు తెలుసు, ఏం చెప్పినాము, ఏం చేసాము, ఏం చేయలేదో కూడా తెలుసు. చేయని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వు చెప్పింది ఇది ఒకటి, సన్నాసి పసుపుబోడు చేస్తా అని చెప్పినావు, రైతులకు రెచ్చగొట్టినావు, 150 మందితోటి నామినేషన్ లేపించినావు, మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసి గెలిచినావు. ఇప్పుడు అందుకే ఊర్లలో తిరుగుతుంటే తరిమి తరిమి కొడతారు, ఊర్లలో రాణిస్తలేరు ఆయన్ని. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఊర్లలో రాణిస్తలేరు. అందుకే ఈ డ్రామా అన్నట్టు ఏదో ఒకటి చేసి మళ్ళీ వార్తల్లో ఉండాలి, ఏదో ఒకటి చేసి ఇవాళ వార్తల్లోకి రావాలా అని అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దమ్ముంటే రాజకీయం ఎదుర్కోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇరుపక్షాలు, సర్వింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, పాలసీస్ మీద, పనుల మీద చేయకుంటే చేయమని అడగాలి, లేదు చేసిన దాంట్లో ఇది తప్పు ఉంది అని చెప్పి చెప్పాలి, లేదు నీకు అగనిస్తున్న నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోవాలి. గిట్లా వ్యక్తిగతంగా తండ్రి బిడ్డను అమ్ముకున్నాడు అని నీకు ఎంత అంటే కరిగేతోటి కవితమ్మ మాట్లాడిందట. నువ్వు చూసినావరా? నీకు కలవడదా ఏమన్నా? కరిగేతోటి కవితమ్మ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పి నిన్నంటే అంటే డ్రామా, అందరి అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నట్టు. ఆడ కాన్ఫిడెన్స్లో తిరిగే దమ్ము లేదు. కాన్ఫిడెన్స్లోకి పోతే రైతులు తన్నుతున్నారు, రాణిస్తలేరు ఊర్లలకు. అందుకోసం మన అటెన్షన్ డైవర్ట్ చేయాలని కవితమ్మ కరిగేతోటి మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో చేరుతుందట, ఈయన కలవడ్డదిగా ఈయన చూసిండు. కరిగే ఫోన్లో మాట్లాడుతుంటే ఈయన పక్కకే ఉండి చూసిండు ఈయన.